100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. డాక్టర్ గారు, వీటిని మిస్యూజ్ చేయడం అంటే డాక్టర్ సజెషన్ లేకుండా స్వంతంగా కొనుక్కొని వాడటం వల్ల ఎటువంటి నష్టాలు వచ్చే అవకాశం ఉందంటారు? మిస్యూజ్ అన్నది మనకు సమాజంలో సరి అయిన అవగాహన లేకపోవటము, ఓవర్ ద కౌంటరు మనకు రెడీలీగా అవైలబుల్ ఉండటము వల్ల అది ఎక్కువగా వాడటము, మిస్యూజ్ చేయటం జరుగుతుంది. దీనివల్ల మనకు నష్టాలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముఖం మీద కూడా ఈ టాపికల్ స్టీరాయిడ్స్ను బ్యూటీ క్రీమ్స్ అని, ఫెయిర్నెస్ క్రీమ్స్ అని మార్కెట్లో విచ్చలవిడిగా మనకు మార్కెట్లో ఈ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో చూపించడం జరుగుతుంది. కానీ ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్లో ఈ దీంట్లో హిడెన్ స్టీరాయిడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఆరోగ్యానికి ఈ టాపికల్ స్టీరాయిడ్ పూత మందులు, ఆరోగ్యమైన చర్మానికి, అందమైన చర్మానికి ఈ టాపికల్ స్టీరాయిడ్ పూత మందులు అనగా అంటే ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ బ్యూటీ క్రీమ్స్ కానీ సమాధానం కాదు. అంటే ఆరోగ్యమైన చర్మానికి ఆరోగ్యమైన ఆహారం మాత్రమే, ఈ స్టీరాయిడ్ పూత మందులు కాదు అని ప్రతి ఒక్కరూ ఈ నొక్కి వక్కాంజించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ముఖంకు ఫెయిర్నెస్ క్రీమ్స్ డైరెక్ట్ పోవటం, ఫెయిర్నెస్ క్రీమ్స్ ముఖం మీద టాపికల్ స్టీరాయిడ్స్ వాడటం వల్ల ఈ మొటిమలు అంటే పింపుల్స్ ఎక్కువగా రావటము, ఉన్నవారు వాడినట్టయితే వ్యాధి నిర్ధారణ చేసుకోకుండా డాక్టర్ని సంప్రదించకుండా వాడి ఆ యాక్నే పింపుల్స్ ఎక్కువ చేసుకోవటము, తర్వాత ముఖం ఎరుపుగా వారిపోవటము, తర్వాత ఈ రక్తనాళాలు డైలేట్ టిలాంజెక్టేసియా అంటుంటాం, ఈ పెరియార్బైటల్ పెరియోరల్ పిగ్మెంటేషన్ పెరియోరల్ డెర్మటైటిస్ అని, అంటే టాపికల్ స్టీరాయిడ్ డ్యామేజ్ ఫేస్, అంటే ఇవన్నీ లక్షణాలు వస్తుంటాయి. అంటే ఇనీషియల్గా ట్రాన్షియంట్గా మనకు గుణం కనపడుతుంది చర్మం, దీని యొక్క లక్షణం ఏంటంటే చర్మం నిగనిగలాడే లక్షణం అన్నట్టు, ఒక 1 to 2 weeks స్మూత్గా కనపడుతుంది, అబ్బో దాని ద్వారా అప్పుడు నేను బ్యూటీ పెరిగిపోయింది అంట. కానీ దాని యొక్క రాక్షస లక్షణాలు, వికృతమైన లక్షణాలు, డేంజరస్ లక్షణాలు తర్వాత లాంగ్ రన్లో మనకు బయటపడి టాపికల్ స్టీరాయిడ్ డ్యామేజ్ ఫేస్, టాపికల్ స్టీరాయిడ్ డిపెండెంట్ ఫేస్ అది ఇర్రివర్సిబుల్గా మారే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఈ డ్యామేజ్ అయిన ఫేసు మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అదే రకంగా టాపికల్ స్టీరాయిడ్ మాడిఫైడ్ టీనియా అంటే రింగ్ వామ్స్, ఈ రింగ్ వామ్స్ వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్ మెడికల్ షాప్కు పోవటము, ఈ టాపికల్ స్టీరాయిడ్స్ వాడటము, దాని ద్వారా ఆ వ్యాధి ఎక్కువగా కావటము, తర్వాత వేరే వాళ్ళకు స్ప్రెడ్ కావటము. అంటే ఈ రీసెంట్గా ఒక సర్వే చేయటం జరిగింది, అంటే 2025 వరకు ఈ టాపికల్ స్టీరాయిడ్ మిస్యూజ్ వల్ల మనకు ఈ టీనియా, ఆ రింగ్ వామ్, ఆ డర్మటోఫైటిక్ ఇన్ఫెక్షన్ ఒక ఎపిడెమిక్గా మారే అవకాశం ఉంటుందని మనకు సర్వే ద్వారా తెలిసింది. సో అందుకనే ఈ భాగంలోనే మనకు ఈ చర్మ వైద్యుల విభాగం అంటే ఆల్ ఇండియా ఐఏడిఎల్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీ లెప్రాలజీ వెనేరియాలజీ ఈ అసోసియేషన్ ఈ సంవత్సరము ఈ ఒక నినాదంతో ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ఫైట్ ద టాపికల్ స్టీరాయిడ్ మిస్యూజ్ టు మెయింటైన్ గుడ్ స్కిన్ హెల్త్. అంటే ఈ టాపికల్ స్టీరాయిడ్ మిస్యూజ్ మీద ఈ ఐఏడిఎల్ అనేది ఒక యుద్ధము ప్రకటించింది. సో దీంట్లో భాగంగా ఎవరు ఇందులో టార్గెట్స్, అంటే ఎవరిపైన అవగాహన చేయాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా ఈ టీనేజ్ గ్రూప్స్లో ఉన్న పిల్లలు వాళ్ళు వీలైనంత వరకు ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది, బ్యూటీ మీద అవగాహన ఎలా బ్యూటీని పెంచుకోవాలని అవగాహన తక్కువ ఉండటం వల్ల వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయటము, తద్వారా ఈ స్టీరాయిడ్స్ వల్ల వచ్చే డ్యామేజ్ కాంప్లికేషన్స్ను కొని తెచ్చుకోవటం జరుగుతుంది. సో అందుకనే ఈ టీనేజ్ గ్రూప్లో కాలేజ్ పిల్లల్లో అవగాహన కల్పిస్తూ ఉన్నాం, ఆల్ ఓవర్ ఇండియా అదే రకంగా స్కూల్ ఆఫ్ నర్సింగ్, నర్సింగ్ పిల్లలకు కూడా అవగాహన కల్పిస్తూ ఉంటున్నాం, ఈ మెడికల్ స్టూడెంట్స్ వీళ్ళకు కూడా మిస్యూజ్ ఆఫ్ టాపికల్ స్టీరాయిడ్స్ అవగాహన కల్పిస్తున్నాం. సో అంటే టాపికల్ స్టీరాయిడ్స్ వాడటం అన్నది ఇట్ ఈజ్ అ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మందు, అందానికి ఆరోగ్యమైన ఆహారం మాత్రమే,
బ్యాలెన్స్డ్ డైట్ మాత్రమే టాపికల్ స్టీరాయిడ్స్ పూత మందు కాదు అని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. టాపికల్ స్టీరాయిడ్స్ ఇన్ఫ్లమేటరీ డర్మటోసిస్, అది స్కిన్ స్పెషలిస్ట్ నిర్ధారణ చేసిన తర్వాతనే ఈ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవటం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు అందుకని ఐఐడివల్ మా ప్రెసిడెంట్ మన హైదరాబాద్లో ఉంటాడు మన తెలంగాణ పి నరసింహారావు అని, ఆయన ఆధ్వర్యంలో మేము కూడా అందులో భాగంగా ఉన్నాం, నేను కూడా నేషనల్ జాయింట్ సెక్రటరీ. సో దీని మీద ఈ థీమ్ ఐఐడివల్ అని ఆల్ ఓవర్ ఇండియా దీని ప్రతి స్టేట్లో అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ దీనిపైన అవగాహన పెంపొందించుకోవాలి. ఈ టాపికల్ స్టీరాయిడ్ మిస్యూజు, ఓవర్ యూజు, ప్రొలాంగ్ యూజ్ అవాయిడ్ చేసి దాని ద్వారా వచ్చే ప్రమాదాలను అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉన్నదని ప్రతి ఒక్కరు గ్రహించాలండి. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.